ఏపీలో వైసీపీ సర్కార్ పేదల ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందని సిక్కోలు వాసులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మహిళలకు విద్యార్థులకు పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మఒడి పథకంతో బాలలను పనుల నుంచి బడులకు వెళ్ళేలా చేసిన ఘనత జగన్కు దక్కుతుందంటున్న శ్రీకాకుళం జిల్లా వాసుల అభిప్రాయాలను మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. राष्ट्र में वैसी नूतन प्रभुत्म एर्पड़न तरह अनेक संक्षेम पथकाल पूर्ति स्थाई में प्रजक चेरव विधा अनेक संक्षेम पथकों रूपंदरों को प्रजक चेरव विधा अन्नी रकल चर्यलो पैस्थित संक्षेम पथका अला पेद विद्यार्थुकी मुख्य एन इप्के विद्या भरोसा तो अलगे अम्मी पथका अलग फीजु रिअंबर्स पथका पूर्ति रूपंदे पैस्थित नेपथ्य आंध्र प्रदेश राष्ट्र प्रभुत्म पेद निरपेद विद्यार्थुक अंदर उन्े इप्के फीजु रिअंबर्स तो प्रति इंट को अर्व प्रति अम्मी पथका रूपंदी इप्के निधि विद्लिए पैस्थित प्रस्तुत मन श्रीकाकुम जिले में उन्म इपे श्रीकाकुम जिला व्याप्त में लब्धिदार वालों को अम्मी पथकों द्वारा तम पिल की विद्याभ्यासम से अलगे तम एदर्तिथाई में फिजिकल सहकारी विधायक मत अम्मी पथकाचन वाल कुटाल आदकने पैस्थित मन श्रीकाकुम जिले चंदन अम्मी लब्धिदार महिला मन अदाट में उ वाली मरी विषय प्रयत्न चाहिए आंध्र प्रदेश में एर्पड़ी नूतन वैसीपी प्रभुत्म इप्के निरपेद विद्यार्थुक भरोसा अनेक पथका पैस्थित कम्मी पथकमें अम्मी पथकों द्वारा एला लब्धि चकूरत पेद कुटाल सीएम जगनमोहन रेड्डी प्रीतम नेता जगनमोहन रेड्डी प्रमाण स्वीकार चेसी वन इयर जरूरतुंदी ई संवत्सर कालं पाटु अनेक रकाल संक्षेम अभिवृद्धि कार्यक्रमालु चेपट्टारु अंदुलो प्रति कार्यक्रमंलो कूडा महिलालकु पेद्दपीट वेस्तू महिला पक्षपातिगा निलिचारु प्रति संक्षेम पथकंलो कूडा महिलालके पेद्द एत्तुन लब्धि चेकूरेलेगा अम्मवडि नेक्स्ट रुणमाफी पावला वड्डी अनि इला अनेक कार्यक्रमालु अनेदी सुन्ना वड्डी अनेदी पेट्टडं जरिगिंदि अम्मवडि द्वारा बाल कार्मिकुलु అనేది శాతం తగ్గింది చాలా మంది కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించలేని దుస్థితిలో ఉండేటప్పుడు వాళ్ళు బాలకార్మికులుగా మారి అనేక మంది నేరస్తులుగా కూడా మారే పరిస్థితులైతే మనం ఇంతవరకు చూస్తున్నాము ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ మహిళల కోసం ఇంతగా ఆలోచించే అయితే ఏ పథకాలు పెట్టలేరు ఈ అమ్మఒడి ద్వారా పిల్లలకి 15000 అనేది వాళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్లో నేరుగా జమ కావటం వలన వాళ్ళు పుస్తకాల ఖర్చు కాని ఇతరత్ర యూనిఫామ్స్ అలా కొన్ని ఖర్చులకి పిల్లల కోసం వేరేగా తను ఖర్చు చేయాల్సిన అంత స్థాయి వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడా ఇది చాలా హెల్ప్ అయ్యింది దానివల్ల అక్షరాస్యత అనేది పిల్లల విద్య అనేది సార్థకంగా ఉంటుంది వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం పిల్లల ఎదుగుదల కోసమే ఏ తల్లైనా ప్రయత్నిస్తది ఒక అన్నదమ్ముడిగా నిలిచి ఆ పిల్లల చదువుకి ఒక మేనమామలా అండగా నిలిచి ప్రతి ఒక్క తల్లి అకౌంట్ లో కూడా 15000 వేయటం అనేది నిజంగా మంచి బుహత్తర కార్యక్రమం ఇంత మంచి సీఎం ని అయితే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇక మీదట వస్తారని కూడా నేను అనుకోవట్లేదు ఇటువంటి సీఎం ఏ మాకు ఎప్పటికీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు అయితే మీరు చెప్పండి అమ్మా మీ కుటుంబానికి జరిగిందండి నమస్తే అండి జగనన్న గారికి జగనన్న గారు పదవిలోకి వచ్చి సంవత్సర కాలం అయ్యింది ఈ కాలంలోని ఆయన చేసినవన్నీ ఎంతో ఇదింది అమ్మఒడి కార్యక్రమం బాగానే జరిగింది అందరికీ పడ్డాయి ఈ ప్రైవేట్ ఎంప్లాయిస్ ఫీజులు కట్టుకున్న లేక బాధపడే సమయంలోనే ఆయన చేదోడుగా నిలబడ్డారండి ఒక అనందముడుగా ఆదుకున్నారు అది కాక మహిళలకు చాలా సాయంగా ఆయన చేశారండి మహిళలకు చాలా సాయం చేశారండి ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలోని ఈ మాస్కులు కుట్టడంలో కూడాను ఇంచుమించు నెల రోజుల్లో 5 నుంచి 10000 వరకు తేగలిగామండి అది కుటుంబానికి సాయంగా హెల్ప్ జరిగింది సార్ ఆయన వల్ల అయితే మీరు చెప్పండి అమ్మా మీకు అమ్మఒడి పడిందా పడింది సార్ మీకు ఎలా ఉంది అమ్మఒడి డబ్బులు పడిన తర్వాత మీకు ఎంత అండదండగా ఉందండి అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేవండి ఎలాంటి ప్రాబ్లమ్స్ గతంలో మీరు ఫీజు కోసం ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు మీకు ఎలా ఉంది ఫీజులు కట్టవాల్సి వచ్చింది ఇప్పుడు మా అమ్మ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఏం లేదు అయితే ప్రస్తుతమైతే మాత్రం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హుల జాబితా ఎవరైతే ఉందో అమ్మఒడికి సంబంధించి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే అమ్మఒడికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా పూర్తిస్థాయిలో వాళ్ళ అకౌంట్స్ లో పూర్తిస్థాయిలో చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గతంలో అయితే మాత్రం అనేక మంది విద్యార్థులు పూర్తిస్థాయిలో కూడా పాఠశాలల్లో కూడా చేర్పించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులందర్నీ కూడా అమ్మఒడి పథకం అమలులోకి ఎప్పటి నుంచి వచ్చిందో ప్రతి ఒక్క విద్యార్థి కూడా పెద్ద ఎత్తున కూడా స్కూల్ దారి పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే స్కూల్కి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రభుత్వమే పూర్తిస్థాయిలో అండదండలుగా ఇస్తున్నారు పరిస్థితి అయితే కేజీ నుంచి పీజీ వరకు కూడా అన్ని రకాలటువంటి విద్యార్థులకు కూడా పెద్ద ఎత్తున కూడా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అని చెప్పడానికి అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా వాసులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు మనం చూస్తాం కెమెరా పర్సన్ రాజేష్ శ్రావణ్ 99 టీవీ శ్రీకాకుళం నుంచి
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.